మార్నింగ్ న్యూస్ విత్ మలైన క్యూ న్యూస్ అండ్ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డ్రాట్ క్యూ గ్రూప్ మీడియా అండ్ ఆల్సో తొలివేలు కూడా లైవ్ స్ట్రీమ్ లో చూడొచ్చు ఇక ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుంటే నీరింకని కళ్ళు ముంపులోనే వేలాది కుటుంబాలు కోవిడ్ను మించిన కష్టం నష్టం రై బతుకు భారమై నిరుపేదల వేదన రాజధానిలో ఇంకా కోలుకోలి బస్తీలు నగరం నవరసాలతో ఆకర్షిస్తుంది ఉపాధి అవకాశాలతో ఊరిస్తుంది ఆ ఆశతోనే ఎన్నో వేలు లక్షల మంది నీడన ఆ ఈ నీడన చేరుతారు అనుకోని ఉపద్రవం ప్రకృతి వైపరీత్యం వారి బతుకుల్ని రోడ్డున పడేస్తే కోలుకోవడం మళ్ళీ తలెత్తుకు నిల్చోడం నిల్చోవడం ఎంత కష్టం ఎంత కష్టం రాజధాని నగర జీవనాన్ని భారీ వర్షాలు దారుణంగా దెబ్బతీశాయి ముఖ్యంగా సామాన్యులు పేదల బతుకులు సిద్ధమయ్యాయి కరోనా కట్టడి సమయంలో కేవలం ఉపాధి మాత్రమే కరువైందని ఇప్పుడు సర్వం కోల్పోయామని ఎంతో మంది గగ్గోలు పెడుతున్నారు వలస కార్మికులు దినసరి కూలీలు చిరుద్యోగులు వీధి వ్యాపారుల పరిస్థితి దుర్భరంగా మారింది ఒక మాటలో చెప్పాలంటే కొన్ని వేల మంది జీవితాలు రొడ్డున పడ్డాయి చాలా కుటుంబాలకు పూట గడవట్లేదు అధికారులు స్వచ్ఛంద సంస్థలు దాతలు అందించే కొద్దిపాటి ఆహారాన్ని తిని బతుకులు ఈడుస్తున్నారు చెరువే కదా అని చెత్తాచెదారంతో నింపేసిన ఫలితమే అదే చెత్తను ఎత్తుకొచ్చి ఇళ్లలో విసిరేసింది వరద ఏళ్ళ తరబడి నగరం నిర్లక్ష్యం చేసినందుకేనేమో చేసినందుకేమో చెరువులు తమ ఉనికి కాపాడుకోవడానికి అన్నట్లు నీల్లూరు చూస్తున్నాయి అటు శంషాబాద్ నుంచి ఇటు మల్లాపూర్ వరకు ఇటు బాలాపూర్ నుంచి అటు కాటేదాన్ వరకు ఎటు చూసినా దయనీయ గాథలు దుర్బర బతుకులే వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం ఈనాడు ప్రతినిధులు పర్యటించినప్పుడు ఎంతో మంది బాధితులు కన్నీటి పర్వా పర్యాంతమయ్యారు మూడో పేజీలో ఈ వార్త పూర్తి వార్త ఇక ఇప్పుడు మేల్కొనడా ఇది ఇక ఇంత రాసుకొచ్చింది కదా ఇందులో ఏడ కూడా ఒక అక్షరము గత పాలకుల నిర్లక్ష్యం అన్న కానీ లేకపోతే కేసీఆర్ చెప్పినటువంటి నాళాల విస్తరణ పదమూడు వందల కిలోమీటర్లు మోరియలు కడతామని చెప్పినటువంటి వ్యవహారం గురించి ఎక్కడ టాపిక్ లేదు ఇది దేవుని పాప దేవుడు చేసిన పాపం ప్రజలు అనుభవించాలి మధ్యలో ఉన్న పాలకుని తప్పేం లేదనేది ఈ సారాంశం వార్త ఇంకో ఇల్లు ధ్వంసం బతుకు చిద్రం హైదరాబాద్లోని హఫీజ్ బాబా నగర్లో గుర్రం చెరువు తెగిపోవడంతో వరద ప్రవాహానికి కొట్టుకు వచ్చిన వాహనాలు ఇళ్లలోని సామాగ్రి ఇగో ఇండ్లు చెరువు మొత్తం చెరువు అయిపోయింది అనుకోరా చూడరు ఎట్లా ఉందో ఇప్పుడు ఈ వాహనాలు ఏంది అసలు అల్పపీడనాలు ఏర్పడడం ఋతుపవనాలు వెనక్కి వెళ్ళిపోవడం లాక్డౌన్తో వాతావరణంలో పెరిగిన తేమ శాతం అధిక వర్షాలకు ఇవన్నీ కారణమే అంటూ ఒక వార్తను చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇందుకు వాహనాలు వస్తున్నాయి అంటే వస్తాయి మరి పాపిస్ట్ వాళ్ళు వస్తాయి ఆ ఇగో బాతాల పోషట్టి కొడుకు ఏది సోనం శుద్ధి లెవెల్లో పెట్టిండు చూడు పోటువా ఇగో సైడ్ యాంగిల్ ఏందయా నీ బాధ ముంపు బారిన ముప్పై ఏడు వేల కుటుంబాలు నగరంలో వరదలకు ముప్పై మూడు మంది మృతి ఆస్తి నష్టం ఆరు వందల డెబ్బై కోట్లుగా ప్రాథమిక అంచనా ప్రత్యేక అధికారులతో సహాయక చర్యలు రామారావు చూడ్రీ ముప్పై ఏడు వేల కుటుంబాలు ముప్పై ఏడు వేల కుటుంబాలు ఒక్క కుటుంబంలో ఐదుగురు నేసుకో దాదాపు ఎంత లక్ష ఎనభై వేల మంది లక్ష ఎనభై వేల మంది ప్రభావితమైరు దీనివల్ల లక్ష ఎనభై వేల మంది ప్రభావితం అయితే ఇగో మన బాతాల పోషకి ఐదు వందల యాభై కోట్లు ఏమో వేసిండు కదా ఇగో ఇదే అనుకుంటా ఐదు వందల యాభై కోట్లు ఇస్తున్నామని చెప్పిండు ఆ జియో కాపీ కూడా గాడి ఉంటుంది తెపో నరేష్ ఆ టేబుల్ మీద ఉంటుంది ఆ జియో కాపీలో ఆ కథ కార్ఖానా చూడ్రీ కేసీఆర్ డ్రామాలు ఎట్లుంటాయో చూడరు ఇక మీకు అర్థమవుతుంది చూపిస్తాను ఇక లోక్సభ ఎన్నికల వ్యయం డెబ్బై ఏడు లక్షలు అసెంబ్లీ ఖర్చు ముప్పై పాయింట్ లక్షలు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వ్యయాన్ని సవరించింది దేశంలోని ఇరవై ఐదు రాష్ట్రాలను లోక్సభ స్థానాలకు డెబ్బై ఏడు లక్షలు అసెంబ్లీ స్థానాలకు ముప్పై పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు ఎన్నికల వ్యయంగా నిర్ణయిస్తూ కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది మీరు మంచిగానే చేస్తారు డెబ్బై ఏడు లక్షలతో ఏమైతే సర్పంచ్ అయితలేడు ఉల్లే డెబ్బై ఏడు లక్షలతో మీరు ఎంపీ అంటారు కానీ సర్పంచ్ అయితే లేడు జనం అట్లా అలవాటు పడ్డరు జనం అట్ల అలవాట అలవాటు పడ్డరు నాయకులు అట్లే అలవాటు పడ్డరు ఇంకోటి అది అవి కూడా అది మొత్తం అవి మొత్తం జనం అట్లే అలవాటు పడ్డరు వీళ్ళు అట్లే అలవాటు పడ్డరు ఎన్నికల సంఘం ఏదో తూతూ మంత్రంగా పెడుతుంది గెలుస్తారా దుబ్బాకలు ఎవరైనా ఈ పార్టీకి ఒకరు ఒకరు మూడు మూడు కోట్లు నాలుగు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకా ముప్పై ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలంటారు ఇక ఈ ఎన్నికల సంఘం పెట్టుకోర్రై అయినా నీకు కావాల్సినంత తినర్రు అంటే ఒడిచిపోతుందేమో నాకు తెలిసిన కాడికి అయితే ఇక బాతాల పోషెట్టి ఇగో నిన్న జీవో విడుదల చేసిండేమని ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం ఐదు వందల యాభై కోట్ల రూపాయలతోని ఈ నగరాన్ని ఆదుకుంటామని చెప్పి చెప్పారు భాగ్యనగర బాధితులకు బాసటనట ఏం బాసట నీ అయ్యా జాగిరా నీ ఇంట్లోకేం తెచ్చిచ్చినవా వర్షం వచ్చి వారం రోజులైతే జనం అతలా కుతలమై సస్తా ఉంటే మెల్లగా పామ్ లేచి వచ్చి ఐదు వందల యాభై కోట్లు నేను ఇచ్చిన నీ అయా జాగిరా పామ్ హౌజ్లో పండించిన పైకమా లేకపోతే మీ ఏది మెగా కృష్ణారెడ్డి దగ్గర తీసుకున్న కమిషన్లకే ఇచ్చినవా జనం సొమ్ము మా అన్నలు మా ప్రజలు వీళ్ళు కట్టిన సొమ్ములకేని ఐదు వందల యాభై కోట్లు తీసిస్తే నువ్వు నువ్వు బాసటనా నువ్వు ఇన్ని రోజులు వారం రోజులు దొంగవై తిరిగినావు కదా వారం రోజులు ప్రజల్ని పట్టించుకోలేను అని బాసాటనట ఇగో ఈ జీవో ఎందుకు ఇచ్చిండరికేనా ఈ ఐదు వందల కోట్లది ఐదు వందల యాభై కోట్లది ఇగో ఇగో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పది కోట్ల రూపాయలు పంపిండు రేమో పక్క రాష్ట్రం ఒకటి పది కోట్లు నేను ఐదు కోట్లు ఏంటి కదరో ఇజ్జకు పోయే తట్టుందిరా ఏదన్నా ఒకటి చేయాలి ఏం చేయాలంటే అరే ఓ ఐదు వందల యాభై కోట్లు అనరా ఎందుకంటే మనం ఇచ్చేదా సచ్చేదా జీవకాయుధం అయితే బయటికి తీసుకురారని పెట్టిరు ఈ ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంటే ఈయననే ప్రకటిస్తూ ఉండే ఈయననే సొంతంగా మీడియా ముంగడికి వచ్చి ప్రకటించు లేకపోతే ఈయన ప్రకటించు ఈయన ప్రకటించలే ఈయన ప్రకటించలే కానీ కట్టప్పలను మంత్రులను ఏది బీసీ ఎమ్మెల్యేలను పెట్టి వాళ్ళు దేవుడు 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 కేసీఆర్ నీ దేవుని సంగతి చెప్తా జరగ కానీ ఇగో ఇది అనగానే ఇంకా వాళ్ళ కట్టప్పలు ఏమంటారు రాత్రి ఎవరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏది హైదరాబాద్ వరదల్లో ప్రాణ నష్టం కాకుండా చూసినాం అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇది ఇది గడిల అని పత్రిక ఇగో జల విలయానికి హైదరాబాద్లో ముప్పై మంది బలి వేరు ప్రాంతాల్లో నలభై రెండు వరకు నలభై రెండు మంది వరకు గలంతు జల దిగ్బంధంలో పదిహేను వందల కాలనీలు బస్తీలు చూసిరు కదా మరి ఈ బోసిడికి ఎట రాయచ్చు ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ప్రాణ నష్టం లేకుండా చూసుకున్నామని చెప్తాడు మరి ఈ బోసిడికే పత్రిక ఎట రాయచ్చు ఇది ముప్పై మంది చచ్చిపోయారని ఇది కథ ఇక ఇలా కథలు చూడిగా ఇగో బాతాల పోషద్ది మేనిఫెస్టో మన హైదరాబాద్ అందరికంటే ముందు అభివృద్ధిలో ముందు ఈ రెండు వేల పదహారులో బాతాల పోషెట్టి చేసిన బాసానాలు ఏమున్నాయి ఏం మాట్లాడింది అనేది కూడా మీకు చెప్తా కానీ వార్తలు చూసుకుందాం భాగ్యనగర నగర బాధితులకు బాసటనా బాధ్యత నా మీరు ఒక్కసారి చెప్పు ముఖ్యమంత్రి అనేటోడు ప్రజలు ఎక్కడ కష్టాలలో ఉన్నా వాళ్ళని ఆదుకోవడానికి తక్షణం చర్యలు తీసుకుంటే అది బాధ్యత అవుతుంది నేను భారత ప్రజలను కాపాడుతానని ఈ రాష్ట్ర ప్రజల ఏది మంచితనాన్ని కోరుకుంటానని ప్రమాణం చేసిరు కదా మరి వారం రోజుల సంధి ముప్పై పీనిగలు శంషాబాద్ అవతల తేల్తా ఉంటే మూసీ నదిలో తేల్తా ఉంటే వందలాది లక్షలాది మంది ప్రజలు అవుతా ఉంటే లేచిండా ఇన్ని రోజులు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి పళనిస్వామి పది కోట్లు పంపించిండని మన సిగ్గు పోతుందని ఇగో ఐదు వందల యాభై కోట్ల డ్రామా ఆడింది ఐదు వందల యాభై కోట్ల రూపాయలు కూడా వస్తాయని నేనేమీ అనుకోవట్లేదు ఇవి వచ్చే పైసలు కాదు ఇటువంటి జీవోలు మస్తు మస్తులు చేసిండు కేసీఆర్ ప్రజలారా ఈ ఒంటి పెదవులకు నక్కాశ పడ్డట్టు కేసీఆర్ విడుదల చేసే జీవోలకు ఇచ్చే నిధులకు ఏం ఆశ పట్టుకోకూరి ఆయన కేవలం ఇది ఎందుకంటే ఇప్పుడు దీన్ని కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల డ్రామా కిందకి మలుచుకుంటాడు బాతాల పోచెట్టి ఐదు వందల యాభై కోట్లతో పక్క ఇప్పుడు ఇప్పుడు దేవుడు ఎట్లా అవుతాడు వాళ్ళ ఇంకా అలా ఉంటుంది ఇంకా ఏది గడిల దొరసనలో ఉంటుంది ఈయన బాధ్యత మరిచిపోయిన ముఖ్యమంత్రి ఈయన వారం రోజుల సంధి ఆడబన్ను నీ కొడుకు నీ కొడుకు కొడుకున్నాడు కదా మనుషు అని ఏంది హిమాన్షు ఆ పిల్లగాడు ఆ పిలగాన్ని గుర్రం దంతే ఆగ మేఘాల మీద ఫామ్ హౌస్ నుంచి చురుకు వచ్చి ప్రగతి భవన్కి వచ్చి ఏం జరిగిందో ఎంక్వైరీ చేసి మొత్తం వారా తీసినావు కదా మరి మీ ఇంట్లో ప్రగతి భవన్లో కుక్క చచ్చిపోతే విటర్నటి డాక్టర్ను సస్పెండ్ చేసినావు కదా మరి ప్రజలకు నీ ఇంటి ఇక్కడ ఉన్నటువంటి ముప్పై శరీరాలు నీ పత్రిక ప్రకారమే ఈ హైదరాబాద్లో వరదల్లో కొట్టుకపోయిన ముప్పై శరీరాలకు నీ ఇంటి కుక్కకున్న విలువలేదా బాతాల పోసేటి నేను అడుగుతున్నా ఇంతమంది చనిపోయిన తర్వాతనా నాల నాలాలు నువ్వు ఏం చెప్పినావు నీ మేనిఫెస్టోలా ఇగో నీ టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పట్టుకొని మాట్లాడుతున్నాను నేను ఇగో చూడ్రి నీ టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పేజ్ నెంబర్ ఆరులో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ పునరుద్ధరణ అని చెప్పినావు కానీ వీటిని పునరుద్ధరించే కార్యక్రమం చేస్తా ఉన్నావా ఇవి త్రిబుల్ వన్ జీవో పరిధిలో ఉన్నాయి వీటిని ధ్వంసం చేయాలి మా కుల పోలు కొన్నటువంటి ఆ వేలాది ఎకరాలకు త్రిబుల్ వన్ జీవో పరిధిలో లేకుండా చేయాలి అని చెప్పి వీటిని దెంపే కార్యక్రమం చేసినావు నువ్వు చేసిన ముప్పై ఐదు హైదరాబాద్కు వీటిని ధ్వంసం చేయాలనుకున్నావు కాబట్టి త్రిబుల్ వన్ జీవో ఎత్తేసేందుకు నువ్వు వాడిన నాటకంలో భాగంగానే హైదరాబాద్లో వరదలు ఇక నాలాలు ఇక హుస్సేన్ సాగర్ శుద్ధికి ప్రణాళిక రెండు వేల పదహారులో చెప్పింది హుస్సేన్ సాగర్ చెరువును శుద్ధి చేయడం ద్వారా మంచినీటి చెరువుగా మార్చడానికి ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడట కలుషిత జలాలను హుస్సేన్ సాగర్లోకి మోసుకువచ్చే నాల మల్లింపు కార్యక్రమం ఇప్పటికే తుది దశకు చేరుకుందట హుస్సేన్ సాగర్ చెరువును శుద్ధి చేసి మంచి నీళ్ళట ఇప్పుడు హుస్సేన్ సాగర్ నీళ్ళు లీటర్ పంపుతా తాగుతారా మీ అయ్యా కొడుకులు ఇద్దరు హుస్సేన్ సాగర్ నీళ్ళు అంతేందుకు నీళ్ళే పంపుతా తాగుతారా పోనీ ఇక ఇది మూసి పునరుద్ధరణ సుందరీకరణ ప్రత్యామ్మయ మూసి మురుగునీరు కాలువ నిర్మించడం ద్వారా ప్రత్యాన్మయం నిర్మిస్తున్నాడట మూసి మూసిని ఏం చేస్తారట అంటే ప్రత్యామ్మయ కాలువ మురుగు కాల్వ నిర్మించడం ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం మూసీ నదికి పూర్వ వైభవం తీసుకొస్తుంది మూసీ నది తీరం వెంట ఉద్యానవనాలు పిల్లల కాటస్థలాలు నడకదారులు నిర్మించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తారట సృష్టించి రా ప్రజలారా ఈ హైదరాబాద్ నగరంలో ఇగో భాగ్యనగర బాధితులకు బాసటను రాసినావు కదా రామోజీరావు గారు మరి ఈ మేనిఫెస్టోలో ఎనభై ఐదు శాతం హామీలను అమలు చేయకుండా ఈ మేనిఫెస్టో కాపీనే వెబ్సైట్లో లేకుండా డిలీట్ చేసిన ఈ దొంగనేమంటో రామోజీరావు నువ్వు చెప్పవా మరిడా ఎనభై ఐదు శాతం హామీలను అమలు చేయని బాతాల పోషచ్చని వార్త రాయగలుగుతావా రామోజీరావు నువ్వు ఇవి రాయవు భాగ్యనగర బాధితులకు బాసటనా మీ ఇళ్ళకేం తెచ్చిరా రామోజీరావు గారు ఈ పైసలు మీ ఇండ్లకేం తెచ్చినారు అక్షరాలకు నీకేం జరిగిందంటే రామోజీరావు గారు నీకు ఏది వచ్చిన వానికి లోకమంతా పచ్చగా అన్నట్టు నీ నీ రామోజీ ఫిలిం సిటీ అక్రమ భూముల వ్యవహారం బయటికి రాకుండా నీ రామోజీరావు చేస్తున్నటువంటి దందాలు బయటికి రాకుండా జోకుతున్నావు కేసీఆర్ జోకి ప్రజలకు తప్పుడు విషయాలు చెప్తా ఉన్నావు రామోజీరావు నువ్వు తప్పుడు విషయాలు చెప్తా ఉన్నావు ఇగో దెబ్బతిన్న కుటుంబానికి పదివేల రూపాయలు భాగ్యనగర బాధితులకు బాసట దెబ్బతిన్న కుటుంబానికి పదివేలు రూపాయలు కేసీఆర్ నువ్వు నీ ఖాందాన్ అంతా ఒక ముంపు ప్రాంతంలో వచ్చి రెండు రోజులు సంసారం చేయది దెబ్బతింటే మేము కూడా పదివేల రూపాయలు ఇస్తాం మీకు దెబ్బతింటే మేము కూడా పదివేల రూపాయలు ఇస్తాం బతికి చూపెట్ పదివేల రూపాయలతోటి ఇక ఇల్లు పూర్తిగా కోల్పోయిన వారికి లక్ష అక్టోబర్ పదిహేను నాడు ఇదే బాతాల పోసెట్టి ఏది పత్రికా ప్రకటన విడుదల చేసిండు ఇల్లు కూలిపోయిన వారికి కొత్త ఇల్లు కట్టిస్తామని అంత వారం రోజులు కూడా కాలే మళ్ళీ ప్లేట్ చేంజ్ చేసిండు ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి లక్ష రూపాయలట ఏది కవర్లు కొనుక్కుంటారు పాక్షికంగా దెబ్బతింటే యాభై వేలు నేటి నుంచి సాయం పంపిణీ ఆదుకోవడం ప్రభుత్వం ప్రాథమిక విధి ఇప్పుడు తెలిసిందా నీకు ప్రాథమిక విధి అని ముఖ్యమంత్రి కేసీఆర్ అట బాధితులను ఆదుకోవడం ప్రభుత్వం ప్రాథమిక విధి ప్రాథమిక అంటే ప్రాథమిక విధి మరి ప్రాథమిక విధి వారం రోజుల సందడిపోయింది నీ ప్రాథమిక విధి అని అడుగుతా ఉన్నా నష్టపోయిన వారు ఎదురు ఉంటే అందరిని ఆదుకుంటాం లక్ష మందికైనా సాయం చేస్తాం భారీ వర్షాలతో హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాల్లో నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుంది ఎందుకు అట్లెందుకు చెప్తుండో ప్రభుత్వం పడుకుంటుందని చెప్పు కేసీఆర్ ఆదుకుంటదు కేసీఆర్ చెప్తాడు కదా ప్రభుత్వం ఆదుకుంటుంది అని అంటే ఆదుకోదన్నట్టే లెక్క కేసీఆర్ వందకు వంద శాతం అనంటే ఉత్తదే అది కథ ఇది ఇట్లా అయిపోయిందిగా మళ్ళీ రమణకే తెలుగుదేశం పార్టీ పీఠం మూడోసారి రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అంటూ ఎల్ రమణకు తిరిగి పట్టం కట్టించిండు తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణలో చంద్రబాబు ఇక బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరణ అంటూ ఒక వార్త ఇక బీడీ కార్మికుల పింఛలలో కేంద్రానికి పైసా లేదు ఉన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే మంత్రి పదవికి రాజీనామా చేస్తా మంత్రి హరీష్ రావు సవాల్ హరీశ్ రావు గారు నేను కూడా ఒక సవాల్ వేస్తున్నా మీకు ఈ జీహెచ్ఎంసీ వరదలకు కారకులు మీ కాందాన్ని మీ కుటుంబం కాదని నిరూపిస్తే కాదని నిరూపిస్తే నేను మళ్ళీ మీ తెరువు రాను మీ ముచ్చట చెప్పా మీ జోలే చెప్ప నిరూపిస్తారా మీ ఆస్తులు వందల రెట్లు పెరిగినాయని నేను నిరూపిస్తా మీరు రాజీనామా చేస్తారా ఈ సవాళ్ళు స్వీకరించకూరిగా ఇవి ప్రజల సవాళ్ళు కాబట్టి మీరు స్వీకరించలేరు దుబ్బాకబర్లో ఇరవై మూడు మంది ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ సుజాత శ్రీనివాసరెడ్డి రఘునందన్ రావు దుబ్బాక శాసనసభ నియోజకవర్గ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది ప్రధాన పార్టీలు తెరాస కాంగ్రెస్ భాజపాలతో పాటు మొత్తం ఇరవై మూడు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఈ స్థానంలో పోటీ చేసేందుకు నలభై ఆరు మంది నామినేషన్లు సమర్పించారు ఈ నెల పదిహేడున చేపట్టిన పరిశీలనలో పన్నెండు మంది నామినేషన్లు తిరస్కరించారు పదకొండు మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు ప్రస్తుతం పోటీలో ఉన్న ఇరవై మూడు మందిలో పదిహేను మంది స్వతంత్ర అభ్యర్థులు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పదిహేను మంది పోటీ చేయగా తెరాస అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి అరవై రెండు వేల ఐదు వందల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు నవంబర్ మూడవ మూడున ఉప ఎన్నిక జరగనుంది తెరాస కాంగ్రెస్ భాజపా కీలక నేతలు క్షేత్రస్థాయిలో ప్రచార జోరును మరింత పెంచారంటూ ఒక వార్త దుబ్బాకకు సంబంధించినటువంటిది ఇక శ్రీధర్ కార్టూన్ ఎన్నికలకు ముందే పన్నెండు బిడ్డకు జన్మనిచ్చిన అభ్యర్థిని బిడ్డ ఏడవట్లేదు మేడం ఓటు ఓటు అంటుండట ఇగ ఎన్నికలకు ముందే పన్నంటి బిడ్డకు జన్మనిచ్చిన అభ్యర్థిదట అభ్యర్థిని ఎక్కడ బీహార్ కావచ్చు నాకు తెలిసి ఇది ఈనాడు ఇగో వెలుగు పట్టాలున్నా భూములు గుంజుకుంటారా ఇక చూసుకో రైతులు ఐటెన్సెన్ టవాళ్ళు రెక్తా ఉన్నారు చూడు పట్టాలున్నా సాగు భూములు గుంజుకుంటున్నారని రైతు బంధు ఇస్తలేరని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కస్తూరి నగరంలో రైతులు హైటెన్షన్ కరెంటు టవర్ ఎక్కి నిరసన తెలిపారు డెబ్బై ఏళ్లుగా వ్యవసాయంపై బతుకుతున్నామని పదిహేను వందల ఎకరాల్లో గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చాయన్నారు కానీ ప్రస్తుత ప్రభుత్వం భూ ప్రక్షాళనతో తమ భూములను అటవీ ప్రాంతంగా నిర్ధారణ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలోని ప్రతి రైతుకు ఉన్న పట్టాను రద్దు చేసి రెండు వేల ఐదు తర్వాత సాగు చేసిన సుమారు ఇరవై ఐదు హెక్టార్ల భూమిని ఫారెస్ట్ ఆఫీసర్లు ట్రెంచ్ వేసి అందులో ప్లాంటేషన్ చేశారన్నారు మహబూబాబాద్ జిల్లా కస్తూరి నగరంలో హైటెన్షన్ కరెంట్ టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు రైతులు అంటూ ఆ రైతులకు క్యూన్యూ సండగా ఉంటుంది పూర్తి స్థాయి మద్దతు కూడా తెలియజేస్తా ఉంది ఇగో హై నేను చెప్పలేదా ప్రజలారా నేను ఎప్పుడో చెప్పిన ఎవరైతే నిరసనకు చెయ్యెత్తారో వాళ్ళు శవాలను ఎత్తుకుంటారని కాన్సిరా అని చెప్పిండు వాళ్ళ శవాలను వాళ్ళే మోసుకుంటారని చెప్పారు ఎప్పుడైనా కోళ్ళు ఏం చేస్తాయంటే తలలు పడుతుంటే మాత్రమే లొల్లి పెడతాయి మిగతా కోళ్ళు కింద గంప కింద గింజలు బుక్తా ఉంటాయి ఆ గంప కింద గింజలు వాళ్ళకి చెప్తా ఉన్నా మీరు గనక చెయ్యెత్తకపోతే మీరు గనక మీ ప్రశ్నించకపోతే మీ మెడలు కూడా తెగిపోయే కాలం వస్తుంది తస్మాత్ జాగ్రత్త ఇలా మహబూబాబాద్లో అయింది హైదరాబాద్లో అవుతుంది రంగారెడ్డి అవుతుంది నల్గొండలు అవుతుంది ఖమ్మంలో అవుతుంది వరంగల్లో కూడా అవుతుంది తస్మాత్ జాగ్రత్త ప్రజలారా మీ హక్కులను మీతోటే నరికిపిస్తా ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేను చెప్పలేరా రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఇరవై మూడు తారీఖే చెప్పిన భూరికాడ్ల ప్రక్షాళన పేరు పేరు మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడున్నర లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి భూములను గుంజుకోబోతుందంటే అందరిన వీరు హెహ్ గట్టెట్ల గుంజుకుంటాడని ఫలితం ఇది ఫలితం ఇది నేను ముందే పసిగట్టి చెప్పిన కేసీఆర్ చేసే ప్రతి కుట్రను పసిగట్టి చెప్తా ఉన్నా ప్రజలారం మేల్కోండి ఇది తీన్మార్ మల్లన్న బతుకు తెరువు కోసం చెప్తున్న మాట కాదు ఈ ప్రజలు బ్రతకాలని చెప్తా ఉన్నా ఈ ప్రజాస్వామ్య దేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా అంతర్భాగంగా ఉండాలని కోరుతా ఉన్నా ఇగో వారమైనాక మేల్కొన్న సర్కారు హైదరాబాద్ వరదలపై లేటుగా స్పందన సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన కేటీఆర్ రివ్యూ మీడియా ముందుకు మంత్రులు నీ నీటిలోనే ఐదు వందల కాలనీలు డేంజర్ జోన్లో మరో ఎనభై వంద లోపే సర్కారు షెల్టర్లు లక్షల మంది బాధితులు ఇంకో చూసుకో వందలోపు సర్కార్ షెల్టర్లు లక్షల మంది బాధితులు ఇంకో మూడు రోజులు పెద్ద వానలు ఇంకా అయ్యా కొడుకుల ఏతులనూరి ప్రతి ఇంటికి పదివేలు వాన వస్తే డల్లాస్ బిఆర్ కూడా మునుగుతాయట ఎవరు బాతాల పోసేట్టి కొడుకు చెప్తా ఉన్నాడు మరి ప్రగతి భవన్ ఎందుకు మునుగుతలేదు తమ్మి ప్రగతి భవన్ ఎందుకు మును మునుగుతలేదు నీ జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు మునుగుతలేదు వానొస్తే మరి వానొస్తే డల్లాస్ న్యూయార్క్ కూడా మునిగిపోతాయట వర్షం భారీ వర్షం పడితే డల్లాస్ న్యూయార్క్ కూడా మునుగుతాయి దీనికే ప్రభుత్వంపై నిందలేస్తారా వాన ఎంత పడుతుందో మాకు తెలుస్తుందా మరి దేవుడటగా మీ అయ్యా దేవునికి తెలియదా ఎంత వస్తుందో బాతాల పోసేట్టి నువ్వు నిజంగా దేవునివే అయితే ఈ వర్షాలు రాకుండా కో చూద్దాం మంత్రులు చెప్తా ఉన్నారు కదా మంత్రులు కట్టాపాలంతా చెప్తా ఉన్నారు కదా అడ్డుకో చూపేటు హైదరాబాద్లో పద్దెనిమిది బోట్లు మాత్రమే ఉన్నాయి మరో ముప్పై ఎనిమిది బోట్లు ఏపీ కర్ణాటక నుంచి తెప్పిస్తున్నమాట ఇగో బోట్లు గతిలు మన ఇంకా చూడరు ఎట్లా ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ కాంగ్రెస్ దశాబ్దాలుగా బీసీలకు చేసింది ఏమీ లేదు బలహీన వర్గాలకు బీజేపీ బీజేపీనే అసలైన అండ మోడీ స్కీములు పాలసీలపై విస్తృతంగా ప్రచారం చేస్తామని ప్రకటన ఢిల్లీలోని ఓబీసీ మోర్చా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మణ్ పార్టీ అగ్రనేతల గ్రీటింగ్స్ అంటూ ఒక వార్త ఇక ఇవే ఇవే ఉన్నాయి వెలుగులో లోపల ఉన్నట్టున్నాయి ఇక మరి అన్ని యాడ్స్ ఉన్నాయి కదా ఇది వెలుగు ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఇంటికో పదివేలు అబ్బా ఇంకా జర్ర పెద్దగాయ అక్షరాలు తాటి అంత అక్షరాలు ఇంకా జర్రా పెద్దగాయ్ ఈ ఇంటికి పదివేలు చేరకపోతే రాధాకృష్ణ మిమ్మల్ని పట్టుకోవాలా మరి జనం వచ్చి కూలిన ఇళ్లకు రూపాయల లక్ష పరిహారం దెబ్బతిన్న గృహాలకు యాభై వేలు పురపాలక శాఖకు ఐదు వందల యాభై కోట్లు సీఎం వరద సాయం ప్రకటన హైదరాబాద్లోని నాలుగు మండలాల్లో భారీ వర్షం ఇద్దరి మృతి రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఇక చూడు ప్రజలారా ఇదే రాధాకృష్ణ గారికి నేను చెప్తాను రాధాకృష్ణ గారు అక్టోబర్ పదిహేను తారీఖు రోజు కేసీఆర్ విడుదల చేసినటువంటి ప్రకటన ఒకసారి ఇక్కడ ప్రింట్ చేయి ఏం చెప్పిండు అందులో ఆ ప్రకటనలో ఇల్లు కూలిపోతే మొత్తం మేమే కట్టిస్తామని చెప్పిండు మరి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు లక్ష రూపాయలు ఇస్తాం ఈ లక్ష గుడియర్ ఇల్లు ఇవి కేవలం జిహెచ్ఎంసీలో ఓట్ల కోసం ఆడుతున్నటువంటి డ్రామా మాత్రమే ఇంకొకటి ఏం లేదు ప్రజలారా వర్షాలకు డెబ్బై మంది మృతి రాజధానిలో ముప్పై మూడు మంది వందేళ్ల తర్వాత వచ్చిన ఉదృత్ ఉత్పాతం ఇది హైదరాబాద్ సగటు కంటే ఎనభై శాతం అధిక వర్షపాతం ప్రాథమిక అంచనా ప్రకారం నష్టం ఏడు వందల ఇరవై నాలుగు కోట్లు ఈడేమో చెప్పే ఈడేమో చెప్పిండు ఈయన ఇగో చూడు ఇలా వార్తలు చూడు ప్రాథమిక అంచనా ప్రకారం నష్టం ఏడు వందల ఇరవై నాలుగు కోట్ల నిండా ఇగో ఈనాడు ఆయన ఆస్తి నష్టం రూపాయలు ఆరు వందల డెబ్బై కోట్లుగా ప్రాథమిక అంచనా చూసుకో ఎట్లా ఉందో ఈనాడులో ఆంధ్రజ్యోతిలో వార్త ఇగో ఈడ ఈనా తప్పు కావాలి ఈ తప్పు కావాలి ఈయన తప్పు కావాలి అంతే కదా ఎనభై కాలనీలు యాభై నాలుగు అపార్ట్మెంట్లు ముంపులోనే ఉన్నాయి బాతాల పోషెట్టి కొడుకు డ్రామారావు ఈగో ఇప్పుడు ఐదు వందల యాభై కోట్ల సాయం వచ్చింది కదా ఆ సాయం ముచ్చట వచ్చింది కాబట్టి అయ్యా కొడుకులు మళ్ళీ తెర మీదకి వచ్చారు చూడు అన్ని పత్రికలలో తెర మీద కనిపిస్తూ ఉంటారు అయ్యా కొడుకులు ఇక తిడతారు కదా తిట్టగానే ఇవ్వడు రాడు ముంగికిగా మళ్ళీ మన కట్టప్పలు దిగాలి కట్టప్పలు దిగి కాపాడుకోవాలి జనం అవస్థలు పడతా ఉంటే జనం లొలి పెడతా ఉంటే తొలి వెలుగోదు తొలి వెలుగోలు పోయి వాళ్ళ అవస్థలన్నీ బయటికి తీసుకొస్తా ఉంటే జనం దుమ్మెత్తి పోస్తా ఉంటే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాళ్ళు ఇరగొడతా అంటాడు మీడియా కాళ్ళిరగొడతావు మీడియా మీడియా కాళ్ళిరగొడతావు నువ్వు ఎవరి కాళ్ళు ఎవరిరగొడతారో జనంలోకి వస్తే తెలుస్తుంది భారీ వర్షాలు వరదలతో దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకుంటామని ముంపు ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి పదివేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని బాతాల పోషెట్టి ప్రకటించిండు వర్షాల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోతే లక్ష పాక్షికంగా దెబ్బతింటే యాభై వేలు ఇది నిలబడై కేసీఆర్ రేపే జీవో విడుదల చేస్తున్నా ముప్పై కోట్లు నలభై కోట్లు ఇవన్నీ ఏదైనా నిజంగా విడుదల చేసేది ఉంటే అయ్యనో కొడుకో వచ్చి మీడియా ముంగడికి వస్తాడు వీళ్ళు రాలేదు వీళ్ళని పంపించింది అంటేనే ఇది ఒరిజినల్ కార్యక్రమం కాదనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇగో భారీ వర్షాలు వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు వర్తక వాణిజ్య వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలి కేసీఆర్ కోరుతా ఉన్నాడు ఇక మళ్ళా రారి కరోనా టైంలో ఇచ్చినట్టు చెక్కులు ఇరి అని చెప్పి ఆడ ఎవరు పళనిస్వామి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్వామి పది కోట్లు పంపిస్తే వరేమో నువ్వు ఈన్నేమున్నావు మన పైసలేవురా మన అనగానే మెగా కృష్ణారెడ్డి వచ్చి పది కోట్ల రూపాయలు అని చెప్పి చెప్పి అయిపోయా ఇగో ఇది కథ ఈ డ్రామా ఈ పది కోట్లల్లోల్లో కానీ ప్రజలిచ్చిన పైకంలో కానీ ఆ తర్వాత ఈ ఈ ఐదు వందల యాభై కోట్లలో కానీ కేసీఆర్ది ఒక్క రూపాయి ఉందా కేసీఆర్ది ఒక్క రూపాయి ఉందా ఇది ప్రజలది ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము ప్రజలకిచ్చుకుంటా నేను ఉదార్దు ఆపద్బాంధవుడా ఆపద్ బాంధవుడు ఎవర్గ్రీన్ సిఎస్ఈ తర్వాతి స్థానాల్లో సిఎస్సి ట్రిపుల్ ఈ అయ్యో ఎందుక మాకు అది ఇప్పుడు చచ్చిపోతుంటే ఏం లేదు ఇది ఒక్కటే ప్రధాన వార్త ఇక మీతో అడ్వర్టైజ్మెంట్ సాక్షి అభివృద్ధి కోసం అన్నింటా సంస్కరణలు చేయి అన్నింటా చేయి మానవ హక్కులలో కూడా చేసేయి ఒడిచిపోతుంది త్వరలో ప్రయోగాలు మొదలు ముక్కు ద్వారా టీకానట ఇచ్చేయ్రీ ఏడో పేజీలో ఏటీఎం పేటీఎం నుంచి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులట ఈరి మాకు విజయ్ మాల్యాలను తయారు చేయరు మమ్మల్ని కూడా నీరజ్ మోడీలను తయారు చేయరు ఈరి తీసుకుంటాం మంత్రిపై కమల్నాథ్ అనుచిత వ్యాఖ్యలు ఆమె ఓ ఐటమ్ అట ఆగో మధ్యప్రదేశ్ మహిళా మంత్రి దేవిపై మాజీ సీఎం కాంగ్రెస్ నేత కమల్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థి చాలా మంచి వ్యక్తి అని ప్రత్యర్థి బీజేపీకి చెందిన దేవి ఐటమ్ అంటూ తులనాడారు దీనిపై బీజేపీ మండిపడిందట అది ఇంకా మునకలోనే ఇక చూసుకో వరద నీటిలో రెండు వందలకు పైగా కాలనీలు ఇల్లు ఖాళీ చేస్తూ కన్నీటి పర్యాంతమైన బాధితులు వారం రోజుల్లో ముప్పై మూడు మంది మృత్యువాత నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం మోస్తారు వర్షం ఇక ప్రతి ఇంటికి పదివేలు గ్రేటర్లో వరద బాధితులకు ఆర్థిక సాయంపై బాతాల పోషెట్టి ప్రకటన పూర్తిగా కూలిపోతే లక్ష పాక్షికంగా యాభై వేలు మొత్తం ఐదు వందల యాభై కోట్లు విడుదలనట ఇప్పుడు తిడుతున్నారు కాబట్టి జనం ఈ కథ ఈ ఐదు వందల యాభై కోట్లు కూడా ఓట్ల కోసమే మలుస్తాడు మీరు చూడు భారీ వర్ష సూచన ఉందట ప్రజలారా అప్రమత్తంగా ఉండండి బాధాల పోసెట్టి గ్యాంగ్ వచ్చి ఆదుకుంటుంది పొరపాటున కూడా నమ్మకు రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఈ ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా ఈశాన్యం మధ్య బంగాళం ఈ గాదుపై రెండు రోజులు వానలు పడితేట జాగ్రత్తగా గుండ్రి గ్రేటర్ గ్రేటర్ హై అలర్ట్ అట ఐగో ఈయన దిగిండు మొనగాడి దిగిండు కాబట్టి హై అలర్ట్లో ఉందట తెలంగాణ ప్రజలారా హైదరాబాద్లో బ్రతుకుతున్నటువంటి బడుగు జీవులారా హై అలర్టులోనే ఉందా హైదరాబాదు హై అలర్ట్లో ఉంటే ఎస్ అని హై అలర్ట్లో లేకపోతే నో అని కామెంట్ చేయండి ఒక్కసారి ఆస్తుల కంటే ప్రాణాలు ముఖ్యమట కేటీఆర్ ఏది ముప్పై మంది చచ్చిపోయినాకనా ఆస్తుల కంటే ప్రాణాలు ముఖ్యమంటారు కదా మరి మీరు సంపాదించిన బినామీ ఆస్తులన్నీ తెచ్చిపెట్టరు చూద్దాం అయ్యద్దు మేము అంది చెప్పినాము ఈ ఐదు వందల యాభై కోట్ల ముచ్చట లేకపోతే పోరాట కనిపించిన తుప్ప తుప్పారుగా జనం రారు అప్పుడు మీడియా ముంగటికి ఇప్పుడు ఐదు వందల యాభై దుకాణం తెరిచింది కాబట్టి కథ ఆ ఐదు వందల యాభై కోట్లేదో ఈ జాగీర్ తెచ్చి ఇచ్చినట్టు మళ్ళా ఎనభై మంది స్పెషల్ ఆఫీసర్ల నియామకం అంట చూస్తున్నాం ఈ కథ కానీ ఆ మానుకోటలో బాలుడి కిడ్నాప్ అప్పటి అప్పటి వరకు తండ్రితో కలిసి దసరా షాపింగ్ చేసిన బాలుడు అంతలోనే కిడ్నాప్ కావడం కలకలం సృష్టించింది జిల్లా కేంద్రమైన మహబూబాబాద్ చెందిన ఓ ఛానల్ వీడియో జర్నలిస్ట్ కుమారుడు దీక్షిత్ ఆదివారం స్నేహితులతో ఆడుకుంటుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఎక్కించుకొని తీసుకెళ్లారు సోమవారం రాత్రి వరకు బాలుడి ఆచూకీ తెలియలేదు దీంతో తల్లిదండ్రులు బంధువులు ఆందోళన చెందుతున్నారు వివరాల్లోకి వెళ్తే దీక్షిత్ తన తండ్రితో కలిసి షాపింగ్ చేసి ఆదివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఇంటికి వచ్చాడు అనంతరం ఇంటి పక్కన ఉన్న స్నేహితులు భువనచంద్ర హర్షతో కలిసి ఆడుకుంటుంటే ఎత్తుకపోయారట నలభై ఐదు లక్షలు ఇస్తే విడిచిపెడతామని కిడ్నాపర్ల డిమాండ్ ఇంకా తెలియరాని బాలుడి ఆచూకీ కిడ్నాపర్ల నుంచి మళ్లీ రాని ఫోన్ తల్లిదండ్రుల అన్నట చూసుకో ఒక జర్నలిస్ట్ కొడుకట వీడియో జర్నలిస్ట్ కొడుకు నలభై ఐదు లక్షలు లద్దాఖ్లో పట్టుబడ్డ చైనా జవాను చైనా సైనికుడు ఒకరు సోమవారం తూర్పు లద్దాఖ్లో భారత సైన్యానికి పట్టుబడ్డాడు సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తురాలు కొనసాగుతున్న సమయంలో వాస్తవాధీన రేఖ దాటి అతడు భారత భూభాగంలోకి ప్రవేశించడం కలకలం రేపింది అయితే అతను పొరపాటున దారి తప్పి వచ్చాడని అతన్ని తిరిగి చైనా అధికారులకు అప్పగిస్తామని భారత సైన్యం తెలిపిందట ఏడో పేజీలో ఆ వార్త అన్నీ సవ్యంగా ఉంటే అరగంటలో పాస్బుక్ లొటపీస్తి ఏది ధరణి పోర్టల్ ముచ్చున్నదా రైతు బంధుకు ఏడు వేల రెండు వందల కోట్లు నవంబర్ మొదటి వారంలో ఇచ్చే ఛాన్సు అయ్యో రైతు బంధు హైదరాబాద్ ఆదుకోర నాయన అంటే రైతు బంధు ఈ ఇస్తాడనుకుంటున్నావా ఏం లేదు నేను చెప్తున్నాగా రైతు బంధులు గీతి బంధులు త్వరలో క్లోజ్ అవుతాయి కేసీఆర్ పెట్టిన పథకాలు గ్రామ జ్యోతిలు ఇవన్నీ పోయినాయి మీరు చూడరు మీకు అర్థం కావవి మీరు వెనక ఏం చెప్పిండో ఆడికి పోతే మీకు తెలుస్తుంది ఎల్ ఎల్ల్రమనకే తెలంగాణ టీడీపీ పగ్గాలు చంద్రబాబు ప్రకటన ఎనిమిదో పేజీలో వార్త చెన్నై చెతికిల పడింది రాజస్థాన్ చేతిలో ధోని జట్టు ఓటమి ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం మార్కెట్ మళ్లీ లాభాల బాట సెన్సెక్స్ లాభం నాలుగు వందల నలభై తొమ్మిది పాయింట్లు పదకొండు వేల ఎనిమిది వందల యాభై పైన ముగిసిన నిఫ్టీ అంటూ వార్త సాక్షిలో ఇక హైదరాబాద్ డల్లాస్ కల్లాస్ ప్రపంచ చిత్రపటంలో మహానగరం మాయం కానుందా మసకబారుతున్న బారుతున్న భాగ్యనగర ఘనచరిత్ర ఎటు చూసినా నీళ్లు కన్నీళ్ళు ప్రభుత్వం అధికారులు నిద్రపోతున్నారా ఎక్కడ సమస్య ఉందో తెలియదా నిర్లక్ష్యాన్ని ఖరీదు లెక్క చెప్పలేము కళ్ళు తెరవకపోతే భవిష్యత్తులో పెను ప్రమాదం ఇగో ఇది వార్త పెను ప్రమాదం ఇగో ఈ రింగ్ రోడ్లన్నీ మనకు చూపించింది బాతాల పోసేటి ఇందులో ఇగో ఇందులో మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో చూపించింది ఇగో ఇట్లా ఇట్లా భాగ్యనగరాన్ని ఇట్లా చేస్తాను చూపించాను చూడరు మీరు మామూలు ఖాతాలో వాళ్ళే బాతాల పోసేటి మనకు గ్రాఫిక్స్ బొమ్మలు చూపెట్టుకురా నాయన నేను ఆయాళ్ళే మొత్తుకుంటే వినకపోతుంది మీరు ఇగో ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చే ఇగ ఇగ చూడు ఇగ ఎట్లా ఉన్నాయి గ్రాఫిక్స్ బొమ్మలు ఓ రోడ్డు మికేల్ రోడు రోడ్డు మిగకేలు రోడ్డు హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి మూసిపోయి తూర్పు నుండి పడమర దిశగా నలభై రెండు కిలోమీటర్ల ఆరు లైన్ల లైన్ అట రోడ్ ఇగో ఇట్లా మోసం చేసిండు జనాన్ని ఇదిట్లయితే ఆజ్ కీ బాత్ దారి బాగా లేకపోతే నడకను మార్చుకోవాలి తప్ప భయపడి పోవడం తప్పు పరిపాలన నచ్చకపోతే నీలో నువ్వు బాధపడడం తప్పు అసలు ఓటెందుకు వేయాలనుకోవడం మూర్ఖత్వం ఓటుతోనే సమాధానం చెప్పు నీవేంటో అసమర్థ పాలకులకు తెలియజెప్పు ఇక ఇంతకంటే మంచిగా ఎవరు చెప్పడు ఇక ఇగో తెలంగాణ ప్రజలకు తమిళ ప్రభుత్వం అండ పది కోట్ల ఆర్థిక సాయం త్వరలో దుప్పట్లు ఇతర సామాగ్రి సీఎం కేసీఆర్ పళనిస్వామి లేక ఆపత్కాలంలో మానవత్వాన్ని సాటుకున్నారు గవర్నర్ తమిళ కనీసం కనీసమైన థ్యాంక్స్ కూడా చెప్పడు నువ్వేంద్రా మాకిచ్చేది నేను లేనా అన్నట్టు ఈ ఫకర్ ఉంటుంది కాడ నువ్వు 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 మా హీరో అయ్యా పళనిస్వామి ఇవాళ మా హీరోవి తెలంగాణ ప్రజలు చచ్చిపోతున్నారా అక్కడ ప్రభుత్వం ఏమైనా కమాయా పీక్ వస్తుందా అని చెప్పి పది కోట్ల రూపాయలు పంపినావు నేనే నాదుకుంటాను ఇంకా నయ్యవు నువ్వే ప్రమాదంలో ప్రేమవారధి మూసీ దాటి మూసి దాటికి కుంగిన పురాణ పులు వంచెన రాకపోకలు నిలిపివేసిన పోలీసు అట మూసి వంచెన కూలిపోయే ప్రమాదంలో ఉందట ఇంటింటికి పదివేలు ఇల్లు కూలితే లక్ష మరి ఈ ఇంటింటికి పదివేల ముచ్చట నువ్వెందుకు ప్రకటిస్తావును మా ఉన్నారుగా కట్టప్పలతో చెప్పియకపోయినావు అన్ని దొంగలెక్కలే లెక్కలే కేసీఆర్ అంటేనే దొంగేశం దోకేబాజేషం కేసీఆర్ నేచరే అటువంటిది భయ్ నమ్మిస్తూ ఉంటాడు ప్రజల్ని నేను చెప్తున్నాగా ఫ్యూచర్లో సార్ కిలో రేషన్ బియ్యం కావాలంటే మనకు క్లియరా మనకి గతంలో ఎట్లుండే హక్కుగా వచ్చాయి ఇప్పుడు అడుక్కుంచి వస్తున్నాయి గంతే ఇది ఇట్లుండేగా మవతది విభజించు పాలించు విధానం కలిసి పనిచేయడంలో విఫలం విఫలంతో ప్రజలకు నష్టం బెంగాల్ పర్యటనలో నడ్డా విమర్శలట బెంగాల్ కూడా ఎన్నికలు ఉన్నాయి త్వరలో భారత భూభాగంలోకి చైనా సైనికుడు తిరిగి అప్పగిస్తామన్న ఇండియన్ ఆర్మీ మాటలు కోటలు దాటుతున్నాయి పనులు మాత్రం ప్రగతి భవన్ దాటడం లేదు తెలంగాణలో కేంద్ర బృందాలు త్వరలోనే పర్యటిస్తాయి సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపాటు ఏం పర్యటిస్తే ఆ కిషన్ రెడ్డి గారు ఈ పాటికి తీసుకపోయి చెంచాలు కూడా జైల్లే లేదు దొంగల మూటాని ఇంకా వాళ్ళతో దోస్తాను చేసుకుంటా మీదికేదో ఇస్తే ఎట్లానండి తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త దసరా ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం నడుపురిని ఆయన బస్సు దానంతలా అది నడిస్తే కూడా శుభవార్తనే అయిపోయింది తెలంగాణలో ఇదివరకు బస్సులు నడవలే నడవలేదా ప్రజలరా ఈ శుభవార్త అయిపోయింది నగర ట్రాఫిక్ విభాగంలో ప్రైవేట్ దందా వాహనదారులకు వాత ప్రైవేటుకు మేత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు సొంత క్రైన్లు కరువు అద్దె ప్రాతిపదికన క్రైన్లు క్రైన్లు తీసుకుంటున్న వైనం లక్షల్లో దారాదత్తం చేస్తూ ఉన్నారట చెయ్యి రాజుల సొమ్ము రాళ్ల పాలు జనం సొమ్ము మీ పాలు మళ్ళీ రమణకే పగ్గాలు హరికృష్ణ తనయ సుహాసినికి టీడీపీ పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు జాతీయ ఉపాధ్యక్షులుగా మెత్స జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొత్తకోట దయాకర్ రెడ్డి కమిటీలను ప్రకటించిన చంద్రబాబు నాయుడు అధినేత కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ ఎల్ రమణకే మళ్ళా పగ్గాలట ఇగో ఇది ఆదాబ్ హైదరాబాద్ ఇక చూసుకో గడిల దొరసాని ఇక ఇల్లు ఏమన్నా ముచ్చట నుంచి అడుగురు ఇక ఇక చూసుకో ఎట్లా ఉందో చూడు ఆపద్బాంధవుడాట ఇది పత్రికనా లేకపోతే ఇది ఏమన్నా అని చెప్పురు దీన్నిగా ఆపద్ బాంధవుడ ఎట్లా ఆపద్ బాంధవుడు చెప్పు ఆపద్ బాంధవుడు ఎట్లనో చెప్పు వారం రోజులు వర్షాలు వస్తుంటే పోయి ఫామ్ హౌస్లో పన్న ఆపద్ంధవుడా నాళాలను సాఫ్ చేస్తా కొత్త నాళాలు కడతా అని చెప్పి మొత్తం గింత నీళ్లు లేకుండా చేస్తా అని చెప్పి మాటిచ్చి ఆరేళ్ళ సంధి ఐదేళ్ళ సంధి దొంగతనంగా తిరుగుతున్న ఆపద్ బాంధవుడా అయినా ఎట్లా ఆపద్ బాంధవుడమ్మా గడిల దొరసారి నీకు ఏమైనా సిగ్గు శరము సీము నెత్తురు ఇజ్జత్ మానం ఏమైనా ఉన్నాయా గడిల దొరసారి నీకు ఇవి వార్తల ఆపద్ బాంధవుడా ఏదన్నా ఉన్నదా ఆపద్ బాంధవుడు ఎవరంటే ఇగో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆపద్ బాంధవుడు ఈయన ఒరిజినల్ ఆపద్ బాంధవుడు ఆయనకు సంబంధం లేని రాష్ట్రంలో ప్రజలు అవస్థ పడుతున్నారంటే పది కోట్లు ఇచ్చినవాడు ఆపద్ బాంధవుడు నువ్వు ఎట్లా ఆపద్ బాంధవుని అయితే ఈ ఐదు వందల యాభై కోట్ల రూపాయల్లో కేసీఆర్ ఫ్యామిలీ కేసీఆర్ ఫ్యామిలీది ఒక్క రూపాయలను ఉందా ఉందా ప్రజలారా లేదు ఇది ఎవరి సొమ్ము ప్రజల సొమ్ము మా మావోలు మద్యం ప్రియులు రాత్రిపూట తాగితే జమైన ప్రజలు తాగిన దాగిన సీసల పైకం ఇది ప్రజలు తాగిన కాలి సీసల పైకం ఐదు వందల యాభై కోట్లు జమ చేసి ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తే ఆపద్ బాంధవుడు ఎట్లయితాడు ప్రజల సొమ్ము ప్రజలకు త్వరితగతన ఇవ్వకుండా ఫామ్ హౌస్ల దొంగ అవుతాడు కానీ ఆపద్ బాంధవుడు ఎట్లయితాడు ప్రజలారా అవుతాడా చూడు హైదరాబాద్ వరదకు కేసీఆర్ అభయమాట వరద హైదరాబాద్ కేసీఆర్ అభయమాట పండుకోమన్ అన్న బుర్మన్ ఇట్లా ఇట్టే బుర్మన్ హా మళ్ళా పొడుగు పొడుగు మాటలు ఓ ఆరు వందల మీటర్లకు ఇలా కొడుకు చెప్తా ఉంటాడు గోదావరి ఆరు వందల మీటర్ల ఎత్తుకు తీసుకొస్తున్న అపర భగీరథుడట భగీరథుడు ఈయననే ఆపద్ బాంధవుడు ఈయననే దేవుడు ఈయననే ఇక మేము రాక్షసులం మారా మేము దయాలమా జనాలం జనాల ఏం పత్రిక ఇది ఏం కథ ఏం కామెడీ ఇది ఈ కమేడియన్ బాబుమోహన్కి ఎక్కువ బ్రహ్మానందంకు తక్కువ ఈ కమెడియన్ నిన్న మొన్న ఎటువైనా బాతాల పోసెట్టి అని అడగనుంటివి ఎటు పోయినావు ప్రీడా నిన్న మొన్న ఎటువైనావు అని అడగనుంటివి అమ్మ సీఎం సల్లగా ఉండాలంటో అప్పుడే ఈ రూపాయి విడుదలగాలే అప్పుడే సీఎం సల్లగా ఉండాలని ఇగో బానావ సునీత బంజారా కాలనీ అయత్నగర్ భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన అవస్థలు పడుతున్న ఆరు రోజులుగా మా ఇల్లు నీటిలోనే ఉంది అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు అందిస్తున్న ఆహారం తింటూ బిక్కు అంటున్నమాట నీ సొమ్ము నీకు పెడితే సీఎంస్ అలాగ ఉండాలంటే నువ్వు ఏ ఎక్కడ ఉన్నారు తల్లి మీరు ఇంకా మీకు తెలుసా మీకు తెలుసా పైసలు ఎక్కడి నుంచి వస్తాయో ప్రభుత్వానికి మీరు కట్టే ఉప్పు నిరపకాయ మీద ఉప్పు నిరపకాయ ధర ఎంత ఉంటుందమ్మా ఉప్పు పది రూపాయలకు షేర్ ఉంటుంది పది రూపాయల ప్యాకెట్లు ఉందనుకో ఉప్పు అందులో నువ్వు పది రూపాయలు కడతావు కదా ఎనిమిది రూపాయలు ఉప్పుతారా ఆ రెండు రూపాయలు కేసీఆర్ పోతాయి ఆ పైసలు ఆ రెండు రెండు రూపాయలు జమ ఐదు వందల యాభై కోట్లు అవి తీసుకొచ్చి మళ్ళీ నీ నీకు ఇస్తావు నీ నీకిస్తే దేవుడు అనబడితే వీళ్ళు ఏరుతారులే అనుకున్నా వీళ్ళు కలరింగ్ ఇచ్చి రాపించుకుంటారు వీళ్ళు తానుంటుంది ఆ లలిత కలర్ని తమిళనాడు సీఎం పది కోట్ల సాయం అంట ఇగో ఈయన కదా ఆపద బాంధవుడు ఈయన ఆపద బాంధవుడు విరివిగా విరాళాలు వేయండి మళ్ళా చెక్కులు తీసుకురారు చెక్కుల మీద పేరు కరోనా టైంలో వసూలు చేసిన చెక్కులు ఏమైనా బాతాల పోసేట్టి కోటాను కోట్ల రూపాయలు వచ్చినాయి కోటాను కోట్లు వందల కోట్ల రూపాయలు వచ్చినాయి ఏమైనాయి ఆ పైకం కరోనాకు ఐదు కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టింది లేదు ఏం చేసినావు ఆ పైకం కథం జనమా ఆలోచించురి దిగజారుడు బీజేపీ అటో వాళ్ళదేమో దిగజారుడు మీదేమ ఎగెక్కుడు అన్నట్టు పైకి ఎక్కుడు మీది మీ రాజకీయం ఇప్పుడు దుబాక్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి హరీష్ నువ్వు ఫ్రంట్ పేజ్లు ఉన్నవే లేకపోతే నేను నేచి తొక్తారు లోపలికి పోతావు నువ్వు నీ కథ నీకు అర్థమవుతలేదు మోదీ సొంత రాష్ట్రంలో ఐదు వందలకు మించి అని తెలంగాణలో బీడీ కార్మికులకు పదిహేను వందలు ఇస్తున్నారా కేటీఆర్ కిట్లను కేంద్రమే ఇస్తున్నదని దుష్ప్రచారం కేటీఆర్ కిట్లను కేంద్రం ఇస్తలేదని అనుకుందాం అనుకుందాం కేంద్రమే ఇస్తుంది నువ్వు దుష్ప్రచారం చేయగాని కేంద్రం కొంత వాటా ఉందన్నలా మీ తాత మీ మామ ఏం లేదు కానీ ఈ ఆరోగ్యలక్ష్మి పథకం ఏమైంది హరీష్ రావు గారు గ్రామజ్యోతి పథకం ఏమైంది హరీశ్ రావు గారు వీటి గురించి అడగద్దు ఇక ఇట్లా నిజాలను దుబ్బాక బస్ స్టాండ్ సెంటర్లో తెలుసుకుందాం రా ఇక నాకు అర్థం కాదు ఆడ రఘునందన్ రావు ఈయన హరీష్ రావు ఈ రఘునందన్ రావు హరీష్ రావు దుబ్బాక బస్ స్టాండ్ కానట ఏది ముదిరాజోళ్ళ బస్ స్టాండ్ కాడా ముదిరాజోళ్ళ కాలనీ కాడా ఈయన అంటాడు హరీష్ రావు రఘునందన్ రావు సవాల్ వేసుకుంటారు ఏమని దమ్ముంటే చూసుకుందాంరా బస్తీమే సవాల్ అంటారు వీళ్ళు బస్తీమే సవాల్ ఈయన ఆయన ఇద్దరు కలిసి మా మాదిగే వాడలల్లో మీ సవాల్ ఏంది మీ గడిలలో లేసుకోరీ సవాలు మా ముదిరాజు కాలనీలలో మీ సవాల్ ఏంది మీ గడిలలో లేసుకోరీ మా గౌన్లో కాలనీ కాడ మీ సవాలు ఏంది మీ గడిలో లేసుకోరీ అర్థం అవుతుందా ప్రజలారా నేను చెప్తుంది ఏందో అర్థం చేసుకోర్రీ ఇంజనీరింగ్లో లక్ష సీట్లు కరీంనగర్ కోటాలో డెబ్బై వేలు యాజమాన్య కోటాల ముప్పై వేలు ప్రారంభమైన వెబ్ కౌన్సిలింగ్ కరోనా పోర్లో మన అమ్మాయి మంచిగానే ఉంది ఇగో ఈ గడిల ద్వారా సాని వార్తలు చూడరు దిక్కుమాలే వార్తలు ఎవరికైనా కానీ వచ్చే వార్తలేనా ఇవి ఎవరికన్నా ఎక్కడికొస్తాయా వార్తలు మల్లెపూలు తెచ్చిపెట్టాలి ఈ వార్తల మీద మల్లెపూలు తెచ్చిపెట్టాలి గందుకే పనికి వస్తుంది ఈ పత్రిక ఇంకా దేనికి పనికిరాదు ఇజ్జత్మానం లేనటువంటి పత్రిక ఇది చూస్తున్నారు కదా ప్రజలారా ఇటువంటి దొంగలను ఇటువంటి దోపిడీదారులను ప్రశ్నించాలన్నా వద్దాం మనం ప్రశ్నించకపోతే ప్రశ్నించకపోతే మనం శవం తిరిగినా మనం తిరిగినా పెద్ద తేడా లేదు ఖచ్చితంగా ఈ సొమ్ము మీది ఈ సంపద మీది ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి చెట్టు పుట్టా అంతా ప్రజల హక్కే కాబట్టి ప్రజలారా ఏది జరిగినా నీవు స్పందించాల్సిందే నా దాకా రాలేదని ఆయన అంటే నీ దాకా వచ్చినప్పుడు స్పందించడానికి యువతలు ఎవడు ఉండడు నీవు నీ దాకా రాకముందుకే స్పందించడం సురువు చేస్తే అప్పుడు నీ దాకా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసమే ప్రజలారా ఒక్క మాట చెప్తున్నాయినండి పులులు సింహాలు ఎదురుబడి చంపుకోవు మేకలనే చంపుతాయి అందుకే మేకలను కూడా పులులను చేసి వదిలిపెడితే ఆ పులులను చంపే శక్తి ఇంకో పులులకు ఉండదు అర్థం చేసుకోరు నేను చెప్పే సారమేందో అందుకోసమే దయచేసి మనం కూడా ప్రశ్నించడం నేర్చుకోవాలి మనం కూడా సింహాల లెక్క బ్రతకాలి మనం కూడా గర్జించాలి మనం కూడా అనేక రకాలుగా ప్రశ్నించాలి ఇంకా అలాగే మిత్రులారా ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి నేను పోటీ చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు రెడ్డి లేకపోతే ఇంకెవరో కొంతమంది పోయి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో మీటింగ్ ఏమని ఈసారి మీ వాళ్ళు ఎన్రోల్ చేసుకోకపోతే మీకు ఇబ్బంది అవుతుంది మీరు నాయన నాకు అర్థం కాదు పల్లారాజేశ్వర రెడ్డి నువ్వు చేసింది ఏముందా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీని ముంచి కాకతీయను ముంచి మహాత్మా గాంధీని ముంచి ఒక కొత్త యూనివర్సిటీ వచ్చినాదా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అనురాగ్ యూనివర్సిటీ వచ్చింది మల్లారెడ్డి యూనివర్సిటీ వచ్చింది అందుకోసమే చెప్తున్న ప్రజలారా ఈ దొంగలను తరిమి కొట్టి నీకు అసలు గ్రాడ్యుయేట్ అనేటో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసేటోడు ఉన్నాడా ఎవడన్నా ఎవడన్నా పొరపాటున గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా ఇక ప్రైవేట్ యాజమాన్యాలను బెదిరిస్తూ ఉండవు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతూ ఉంటే ప్రైవేట్ యాజమాన్యాలు ప్రైవేట్ స్కూల్ టీచర్లు చచ్చిపోతూ ఉంటే పట్టని ఈ దొంగలు ఇప్పుడంట మొత్తం లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నాడు దొంగ చూపిస్తావా పరడ్ గౌండ్లో నిలబెట్టు లక్ష యాభై వేల మందిని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నీవు లక్ష యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే పరడ్ గ్రౌండ్లో నిలబెట్టు చూపెడదాం అన్న పరడ్ గౌండ్లో లక్ష యాభై వేలు పడతారు కదా ఈడికే నాడికి నిలబెట్టు ఈడికే వాళ్ళ వాళ్ళ ఆర్డర్ కాపీలు చూపెట్టు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం అని చూపిద్దాం ఎందుకు దొంగ మాటలు నేర్చిరు ఇక వరంగల్ నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ లో పో ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో దయచేసి మీకు చెప్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీ మీ వసూలు చేసుకపోయారు కదా ఇందులో మీకు ఓట్లు రాకుండా చేస్తా ఉన్నారు వాళ్ళు కేవలం వాళ్ళకు ఓటు పడుతుంది అనుకున్న వాళ్ళకు మాత్రమే ఓటు ఆన్లైన్లో చేస్తూ ఉన్నారు మీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీసుకుపోయి చాలా రోజులు అయింది కదా మీ ఫోన్ నెంబర్ కూడా తీసుకుపోయింది కదా ఓటీపీ అని చెప్పి మీకు ఓటీపీ వచ్చిందా రాలేదా చెక్ చేసుకోరు మీకు ఓటీపీ రాలేదంటే మీ ఓటు వీళ్ళు అప్లై చేయలే అందుకోసమే నవంబర్ ఆరు తారీఖు లోపల మీరే ప్రత్యక్షంగా పోయి ఎంఆర్ఓ ఆఫీసులలో దరఖాస్తు చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీకు ఓటు వస్తుంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీకు ఓటు హక్కు లేకుండా ఓ కుట్ర చేస్తూ ఉన్నారు ఫస్ట్ ఏమో ఫేక్ డాక్యుమెంట్లు ఫేక్ సర్టిఫికేట్లు ఇతర జిల్లాల వాళ్ళే నమోదు చేయించాలని చూసారు ఆ తర్వాత ఇప్పుడు మంది దగ్గర కలెక్ట్ చేసుకొని పోయి మనకు తీర్మార్ మళ్ళన్నకు ఎవరైతే ఓటేస్తారో వాళ్ళ ఓట్లు లేకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉంది అనలారా ఒక్కసారి మీ ఓటును మీరు మీ ఓటు మీకు వచ్చిందా రాలేదా సరి చూసుకొని లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ పోయి దరఖాస్తు చేసుకోరి లేకపోతే ఆన్లైన్లో మీరే అప్లై చేసుకోని తప్ప ఈ దొంగల ఇయ్యకుండా నా దయచేసి ఈ దొంగలు ఏం చెప్పబోతున్నారంటే ఈ ఎన్నికల్లో దొంగ విధానాలను అవ అవలంబించి ప్రజలకు అసలైన ప్రజలకు పార్టీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజలకు ఓటు హక్కు లేకుండా వాళ్ళకు ఓటే రాకుండా ఓ కుట్ర చేస్తూ ఉన్నారు మేధావులారా మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి మీ ఓటును మీరు సంపాదించుకోవాలి మీ ఓటును మీరు సంపాదించుకోవాలి మీరు ఓటు హక్కు ఇచ్చేటప్పుడు ఒక ఫోటో కూడా పెట్టుకోరి మీకు ఓటు వచ్చిందా లేదా చెక్ చేసుకోవడానికి పనికొస్తుంది మీరు ఇచ్చింది బరాబరా కాదా చెక్ చేసుకోవడానికి పనికి వస్తుంది మీకు ఇప్పటిదాకా ఎవరికైతే ఓటీపీలు రాలేదో టీఆర్ఎస్ పార్టీ డ్రామారావు చెప్పినట్టు మీ అందరి ఓట్లు వాళ్ళు నమోదు చేయలేదు అన్నట్టే తస్మాత్ జాగ్రత్త మీరు పోయి అప్లై చేసుకోండి మీకు ఓటు వేయకపోతే ఏం ప్రమాదం జరుగుతుందో చూడరి తెలంగాణలో ప్రజలంతా ఏది సాధారణ ఎన్నికల్లో వాహనం గుర్రం చేసినాం చూసినావు కదా డిగ్రీ చదువుకున్న కూడా ఇప్పుడు తెలియ మేము నిరూపించబోతున్నాం టీఆర్ఎస్ పార్టీ గెలిపించి చూపించి అని చెప్పి సవాలు వేస్తూ ఉన్నారు మేధావులారా మీరు మౌనం వీడండి మేధావులారా ఒక్కసారి ఆలోచించండి ఈ దొంగల ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వం కలిగినటువంటి తిన్మార్ మల్లన్న గెలిస్తే ఏం జరుగుతుందో ఆలోచించండి పల్లా రాజేశ్వర రెడ్డి గెలిస్తే రాత్రి కూర్చున్నటువంటి కౌంటర్ ఎన్కౌంటర్లో చూస్తారు కదా రాత్రి కూర్చున్న కట్టప్పల్లో ఒక కట్టప్పై బెంచ్లు కొడతా ఉంటాడు లక్ష యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పినా అని చెప్పి ఉద్యోగాలు ఇచ్చినామని ఆ దొంగలు చెప్తా ఉంటే ఈయన వెనుక కూర్చొని నిజమే నిజమే కొడతా ఉంటాడు ఈయన గెలిస్తే అదే రామ్ సార్ మా గురువు గారు గెలిస్తే ఆయన కొన్ని ఆశయాలు ఉన్నాయి ఆ కోదండరామ్ సార్ ఆశయాలను కూడా నేను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను అయితే మా రామ్ సార్ గెలిస్తే ఇంతకంటే ఎక్కువ మాట్లాడేది ఉంటుంది ఏముండదు తీన్మార్ మల్లన్న గెలిస్తే మల్లన్న గెలిస్తే మార్పు జరుగుతుంది మిత్రులారా అవకాశాన్ని కోల్పోవద్దు మనం మల్లన్న గెలిస్తే మార్పు జరుగుతుంది ఆ మార్పు చేయకపోతే రెండున్నర సంవత్సరాల్లో రిజైన్ చేసి వెళ్ళిపోతా రెండున్నర సంవత్సరాల్లో నేను ఏది ప్రజా తీర్పు కోసం మళ్ళీ వస్తా నేను చేసిన ఫలితానికి నేనే రిఫరెండం విధించుకుంటా దయచేసి నన్ను ఒక్కసారి ఆలోచించండి నా పక్షాన మాట్లాడండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా నవంబర్ ఒకటి నుంచి నేను పాదయాత్ర చేయబోతా ఉన్నా జనగా నుంచి ఏమవుతుందన్న ప్రజలరా ఒక్కసారి మీ కొడుకును పంపినాయంట మీ మనమని జీవితాన్ని సుష్య శ్యామలం చేస్తా మీ మనమనికి మంచి భవిష్యత్తు అందించే ప్రయత్నం చేస్తా మీ పిల్లలుగా జీవితాలను మార్చే ప్రయత్నం చేస్తా నా నా దాంట్లో రక్తపాతాలు హింసలు ఉండవు కేసీఆర్ చెప్పినట్టు ఆత్మహత్యలు డీజిల్ పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టలు దొరికే బ్యాచ్ కాదు మేము ప్రాణాలు తీసుకోము మేము ప్రజాస్వామ్యయుతంగా యుద్ధం చేయబోతా ఉన్నాం ఆ యుద్ధంలో మీరు రండి అని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాం అందుకే దయచేసి మేధావులారా ఒక్కసారి ఆలోచించి నాకు అవకాశం ఇవ్వండి నేను చనిపోయేటప్పుడు అంగీలాగు రెండే ఉండాలని ప్రకటిస్తున్నా ఈ రెండు కంటే మూడోది ఏదైనా నా నాకు ఇంకేదైనా ఉందంటే అది అవినీతి కిందికే వస్తుందని తెలియ తెలియజేస్తా ఉన్నా దయచేసి ఒక్కసారి ఆలోచించండి అన్న మీ బిడ్డగా పనిచేస్తా మీకోసం పనిచేస్తా సో యుద్ధం మాత్రం మిగిలే ఉంది మిత్రులారా ఈ యుద్ధంలో మీరు కూడా పాల్గొనాలని పిలుపునిస్తా ఉన్నా నవంబర్ ఒకటి చలో జనగాం థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉండడానికి నేను మీ తిని